నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మీకు లౌకిక జ్ఞానాన్ని తెలిపే ఒక మంచి నీతి కథను చెప్తాను, వింటారా? నా చిన్నతనంలో మా అమ్మ ప్రతిరోజు ఇంటికి కావలసిన కూరగాయలు ఇంటి ముందుకు కూరగాయల బుట్ట నెత్తి మీద పెట్టుకుని వచ్చే అమ్మే ఆవిడ దగ్గర కొంటూ ఉండేది. ఒకానొక ఆదివారం నాడు ఆ కూరగాయల అమ్మే ఆవిడ పాలకూర కట్టలు అమ్ముతూ వచ్చింది. మా ఇంటి ముందు ఆగి, అమ్మా పాలకూర కావాలా అంటూ అరిచింది. కావాలి, ఎంతకిస్తున్నావు ఏంటి ఒక కట్ట అంటూ అమ్మ ఇంట్లోంచి బయటికి వచ్చింది. 1 రూపాయికి ఒక పాలకూర కట్టమ్మా అంటూ చేతిలో 4-5 కట్టలు పట్టుకొని చూపిస్తూ అంది ఆ కూరలామె. బదులుగా మా అమ్మ బేరమాడుతున్నట్టుగా చెప్పిన ధర ఆకుకూరలు అమ్మే చెప్పిన ధరలో సగం ధర, అంటే 50 పైసలకి ఒక కట్ట చొప్పున అడిగిందన్నమాట. ఇంకా 50 పైసలకి ఒక కట్టలాగా ఇస్తే 4 కట్టలు కొంటాను అని గొప్ప అవకాశం ఇస్తున్నట్టుగా చెప్పింది. అలా కొద్దిసేపు రూపాయికి తగ్గేది లేదని ఆ ఆకుకూరలామే, 50 పైసలకి మించేది లేదని అమ్మ బేరం ఆడుకున్నారు. ఇక ఈవిడితో బేరం జరగదులే అనుకుందో ఏమో, ఆ ఆకుకూరలామే నెమ్మదిగా, 50 పైసలైతే నాకు నష్టమే, నేను కొన్న రేటు కూడా పడ్డట్టు కాదు అని కూరల తట్ట నెత్తిమీద పెట్టుకుని వెళ్ళిపోయింది. 4 అడుగులు వేసిందో లేదో మళ్ళీ వెనక్కి తిరిగి, 1 కట్ట 75 పైసలు చేసుకో, అలాగైతే ఇస్తాను అని అరిచింది. అప్పుడు మా అమ్మ తల అడ్డంగా ఊపుతూ, లేదు లేదు 50 పైసలైతేనే కొంటాను అని స్థిరంగా చెప్పింది. అంతే, ఆ కూరలమ్మి మళ్ళీ వెనక్కి చూడకుండా వెళ్ళిపోయింది. ఈ ఇద్దరికీ ఒకరి ఆలోచన గురించి ఇంకొకరికి ఖచ్చితంగా తెలుసు. మా అమ్మ ఇంకా ఇంటి గుమ్మంలో ఉండగానే ఆ కూరలమ్మి అలా అలా తిరిగి మళ్ళీ మా ఇంటికి వచ్చింది. అప్పుడు అమ్మ మొహంలో విజయగర్వంతో కూడిన ఒక చిరుమందహాసం, అంటే ఆ కూరలమ్మి మా అమ్మ చెప్పిన ధరకే అమ్మడానికి ఒప్పుకుంది అన్నమాట. ఆ కూరలమ్మి బుట్ట కింద పెట్టి వాడిన ముఖంతో నీరసంగా కూర్చుంది. అమ్మ ఆ బుట్టలో చేయి పెట్టి పాలకూర కట్టల్ని కింద మీద తీస్తూ బాగా చూస్తూ లావుగా లేతగా ఉన్నవి పక్కకు పెట్టి మళ్ళీ వాటిలోంచి తనకి నచ్చిన 4 ఆకుకూర కట్టల్ని ఏరుకొని, ఇదిగో చూడమ్మా 4 తీసుకున్నాను అంటూ అలసటతో కూర్చున్న కూరలమ్మికి చూపించి 2 రూపాయలు చేతిలో పెట్టింది. అమ్మ కాస్త సమయాన్ని వెచ్చించి ఓపికగా బేరమాడి తనకు నచ్చిన ఆకుకూర కట్టలే ఏరుకొని ఆమె నిర్ణయించిన ధరకే కొనుక్కుంది అన్నమాట. చేతిలో పెట్టిన ఆ 2 రూపాయల్ని లెక్కించుకోకుండానే ఆ కూరలమ్మి డబ్బు సంచిలో వేసుకుంది. ఇక వెళ్ళడానికి అని లేచి నీరసం వల్ల కళ్ళు తిరిగి తూలి పడబోయింది. అలా పడబోతున్న ఆమెని అమ్మ పట్టుకుని, ఏంటి ఇలా పడిపోతున్నావు, పొద్దున్నీ ఏమీ తినలేదా, నీరసంగా కనబడుతున్నావేంటి అని అడిగింది. అందుకు సమాధానంగా ఆ కూరలమ్మి, లేదమ్మా, ఈరోజు ఆకుకూరలు అమ్మి వచ్చే డబ్బుతోనే ఇంట్లోకి కావలసిన బియ్యం పప్పులు సరుకులు కొనుక్కెళ్ళి అప్పుడు వంట చేసుకోవాలమ్మా అని అంది. అప్పుడు అమ్మ ఎంతో జాలిపడుతూ, సరే నువ్వు ఇక్కడే కాసేపు కూర్చో అంటూ కూరలమ్మిని కూర్చోబెట్టి హడావుడిగా ఇంట్లోకి వెళ్ళింది. కొన్ని రొట్టెలు కూర పట్టుకొని మళ్ళీ అంతే వేగంగా ఇంట్లోంచి బయటకు వచ్చి ఆ కూరలమ్మికి ఇచ్చి, ఇవి తింటూ ఉండు అని తాగడానికి మంచినీళ్ళు కూడా ఇచ్చి ఛాయ్ పెట్టుకొని వస్తానంటూ మళ్ళీ లోపలికెళ్ళింది. ఆ కూరలమ్మి కడుపులో ఆకలి నకనకలాడుతుండగా ఎంతో సంతోషంతో ఆవురావురుమంటూ ఆ రొట్టెలు తిని నీళ్లు తాగి ఛాయ్ కూడా తాగేసింది. కడుపు నిండిన ఆనందంతో అమ్మకి ఎన్నో కృతజ్ఞతలు చెప్పి కూరల బుట్ట నెత్తిన పెట్టుకొని అమ్ముకోవడానికి వెళ్ళిపోయింది. నాకు చాలా ఆశ్చర్యంగాను అర్థం కానట్టుగానే అనిపించింది. అప్పుడు అమ్మని నేను ఇలా అడిగాను, అమ్మ నువ్వు కేవలం 2 రూపాయల ఆకుకూరలు కొనడం కోసం ఎంతో కఠినంగా జాలి లేకుండా బేరమాడావు, మళ్ళీ అదే కూరలమ్మకి తిండి పెట్టేటప్పుడు వాటి డబ్బు విలువ ఆలోచించకుండా పెట్టేశావు. అప్పుడు అమ్మ చిరునవ్వుతో నా తల నిమిరి, వ్యాపార లావాదేవీలు జరిపేటప్పుడు జాలి కరుణ నీవాడు నావాడు ఉన్నవాడు లేనివాడు అనే తారతమ్యాలు ఉండకూడదు,
అదే ఒకరి మీద ప్రేమ జాలి చూపించాలి సహాయం చేయాలి అనుకున్నప్పుడు డబ్బు విలువ గురించి ఎంత లాభం వస్తుంది అని ఆలోచించకూడదు అని బోధించింది. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఎలాంటి విషయాల్లో డబ్బుని లెక్కించాలో, ఎలాంటి విషయాల్లో ప్రేమని పంచాలో మీకు అర్థమైంది అనుకుంటాను. గాజుల చేతులు చేయగలిగే అన్ని పనులు చూపించడమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బ్యాంగిల్ హ్యాండ్స్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.